అలాగే మంగళం నుంచి హరీష్ రాస్తున్నారు దక్షిణామూర్తి స్వామిని ఆరాధించే విధానము ఆరాధించిన కలుగు ఫలితం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తి మనం ఆరాధన చేస్తే వివేకము విజ్ఞానము స్పష్టమైనటువంటి ఉచ్చారణ మంచి పాండిత్యము ఇవి అలవడతాయి దక్షిణామూర్తిని ఉపాసించేటటువంటి ఉపాసకులు ఒక మంత్రాన్ని మనకు అందించారు ఈ మాధ్యమం ద్వారా ఆ మంత్రంలో ఉండేటటువంటి బీజాక్షరాలతో సహా ఉచ్చరించరాదు కాబట్టి ఆ బీజాక్షరాలను పరిహరించి మిగతా మంత్రాన్ని నేను విన్నవిస్తాను ఈ మాధ్యమం ద్వారా బీజాక్షరాలతో కూడా మంత్రం ఎందుకు చెప్పకూడదు అన్నీ చెబుతున్నారుగా అనే ప్రశ్న కూడా చాలా మంది వేస్తూ ఉంటారు ఈ మాధ్యమమే కాదండి ఏ మాధ్యమ రూపంలోనైనా బీజాక్షరాలతో కూడిన మంత్రాలను పూర్తిగా లిఖించకూడదు పూర్తిగా చెప్పకూడదు అంటుంది ధర్మం వాటిని గురువుగారు చెవి దగ్గర వినిపించాలి మనస్సుతో మనం వినాలి మననం చేయాలి మననాత్రాయతేతి మంత్రః అప్పటిది మంత్రం అవుతుంది లేకపోతే అక్షర రూపం దొరికేటటువంటి కాగితం అవుతుంది గురుగారు చెప్పినప్పుడు మరి మర్చిపోతే ఒకవేళ దాన్ని మర్చిపోయినప్పుడు అది మంత్రం అనిపించుకోదు నీకు మంత్రాన్ని జపం చేసేటటువంటి అర్హత లేదు అలాగే మర్చిపోయేటటువంటి వాడు ఈ శిష్యుడు అని గుర్తించిన ఏ గురువు కూడా ఏ మంత్రాన్ని చెప్పడు గురువు అనుగ్రహం అంత సులభంగా లభించదు ఎన్ని పరీక్షలు పెడితేనో గురువుగారికి ఆ శిష్యుడిపై విశ్వాసం లభిస్తేనో ఆ మంత్రం చెప్పాలి ఆర్థికంగా లేదా డబ్బులు తీసుకునో మరింకే రకంగానో రకరకాలుగా గురువులు మంత్రాలను బోధ చేస్తే అవన్నీ కూడా మంత్రాలు బోధనలు అనిపించుకోవు గురువుగారు ఒక శిష్యునికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అంటే ఆ గురువుగారు ఆ మంత్రాన్ని లక్షోపలక్షలు అక్షర లక్షలు జపం చేసి ఉంటాడు ఈ మంత్రాన్ని అతడు చెప్పే సమయంలో కొంత శక్తిని ధారపోస్తాడు అతడిలో కూడా ఆ వివేకం స్థిరచిత్తము కూర్చునే స్థాయి ఇవన్నీ కూడా వస్తాయి అయితేనే అది మంత్రం అవుతుంది ఒక గురువుగారు ఒక శిష్యునకు మంత్రోపదేశం చేస్తున్నాడు గాయత్రీ మంత్రోపదేశం చేస్తున్నాడు అంటే ఆ ఉపదేశం చేయకంటే పూర్వం ఆ గురువుగారు అక్షర లక్ష గాయత్రి చేసి ఉండాలి 10,000 గాయత్రిని జపం చేసి ఆ తర్వాత ఆ ముహూర్త సమయంలో బ్రహ్మచారికి వటపుకు ఉపదేశం చేస్తాడు ఆ గురువుగారు అటువంటి శక్తి ఆ మంత్రంలో ఉంటుంది బీజాక్షరంలో ఉంటుంది దక్షిణామూర్తిని స్తోత్రం చేసే సమయంలో మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అని చెప్పాలి అంతకంటే పూర్వం కూడా కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఈ దక్షిణామూర్తి ఒక కాలిపైన మరొక కాలిని వేసుకొని సుఖాసీనంగా ఉంటాడు ఇలాగా ఉంటాడు అని చెప్పాలి ఈ కాలు ఈ తొడపైన వేసుకుంటాడు అలాగే ఆయన చంద్రవంక ఈశ్వరుడే దక్షిణామూర్తి చంద్రవంకతో అలాగే శ్రీ దక్షిణామూర్తయే నమః అనే స్తోత్రాన్ని కూడా మనం పారాయణం చేయవచ్చు శంకరాచార్యుల వారు మనకు అందజేశారు ఒకవైపు జింక మరొక చేతిలో అగ్నిహోత్రము వరద అభయముద్రలతో చతుర్భుజుడై దక్షిణామూర్తి మనకు అనుగ్రహాన్ని కలిగించే విధంగా సాక్షాత్కరిస్తాడు ఈ స్వామిని వారు అడిగిన ప్రశ్న ఏ మంత్రం జపం చేస్తే ఆ మంత్రము రెండవ భాగం మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ బుద్ధిని మేధ వివేకాన్ని అందచేసేటటువంటి వాడు దక్షిణామూర్తి అవుతున్నాడు మనోబలాన్ని పెంచేవాడు బుద్ధిచాతుర్యాన్ని వివేకాన్ని కలిగించేటటువంటి వాడు వాక్శక్తిని అనుగ్రహించేటటువంటి వాడు దక్షిణామూర్తి కాబట్టి విద్యలన్నింటికీ కూడా సరస్వతి అని చెబుతారు విద్యలన్నింటికీ కూడా ఆధారదైవం హయగ్రీవుడు అని చెబుతారు విద్యలన్నింటికీ కూడా మూలదైవము దక్షిణామూర్తి అని కూడా చెబుతారు వీటికి మళ్ళీ స్థూల రూపాలు ఏమిటి అని ఆలోచిస్తే సరస్వతి ప్రకృతి స్త్రీ స్వరూపము హయగ్రీవుడు శ్రీమన్నారాయణ స్వరూపము దక్షిణామూర్తి శివస్వరూపము పగటి కాలానికి విష్ణువు ఆధిపత్యం కలిగి ఉండగా నిశి రాత్రి కాలానికి ఈశ్వరుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు ఈ భూమిపైన వచ్చేటటువంటి ప్రకృతి చెట్లు చేమలు ఇదంతా కూడా జీవజాలము ప్రాణశక్తి దీనికి ప్రకృతి అని పేరు ఆదిపరాశక్తి అమ్మవారు సరస్వతి అయినా దక్షిణామూర్తి అయినా హయగ్రీవుడైనా ఏ రూపంలో ఆరాధన చేసినా కూడా ఆరాధన చేయవలసినటువంటి లక్ష్యం మట్టుకు వివేకము విజ్ఞానము బుద్ధి వాక్ సంపద ఇవి కోరుకోవాలి దక్షిణామూర్తి మంత్రం
మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. ఇది సమాధానం. వడమల